నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీన సూపర్ స్పెషాలిటీ సెంటర్ ప్రారంభం. పేదలకు అందనున్న అత్యాధునిక వైద్యం. పల్స్ పోలియో చుక్కలు చిన్నారులకు వేయించండి, దేశాన్ని పోలియో ఫ్రీగా తీర్చిదిద్దండి. గ్రామ సేవకుల వేతనాలు వెంటనే పెంచాలి, కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్ శనివారం నాడు ప్రారంభం కానున్నది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ సెంటర్ను ప్రారంభించనున్నారు. శుక్రవారం ట్రామా సెంటర్ను కలెక్టర్ సురేష్ కుమార్, అర్బన్ ఎస్పీ గోపినాథులు పరిశీలించారు, ప్రారంభ ఏర్పాట్లను సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఆర్ఐ సహకారంతో ప్రభుత్వ జాయింట్ పార్టిసిపేషన్తో చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బోధన కోదిల ప్రసాద్ జింఖానా సూపర్ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్ సెంటర్ని రేపు మన రాష్ట్ర గవర్నర్ గారు ప్రారంభించబోతున్నారు. ఇది రేపు పొద్దున 10:30కి ఈ కార్యక్రమం ఉంటుంది. గవర్నర్ గారు రేపు హైదరాబాద్ నుంచి పొద్దున వస్తున్నారు. వచ్చి ఇక్కడ ఇనాగురేట్ చేయడము, ఇక్కడ ఉన్న ఈ జింకానా మెంబర్స్ మరియు ఎన్ఆర్ఐ డాక్టర్స్తో కొంతసేపు ఇంటరాక్షన్, తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలుసు కదా, 7 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 2005లో అప్పుడు జింకానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒక అగ్రిమెంట్ ఎంఓయూ ద్వారా అప్పుడు 20 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ని అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. దానిలో 9.75 కోట్లు ప్రభుత్వం నుంచి, 10 కోట్లు జింకానా నుంచి, 40 కోట్ల రూపాయల ద్వారా ప్లాన్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఈ 7 సంవత్సరాల్లో రేట్ ఇంక్రీస్ అవడం, తర్వాత కొన్ని కొత్త సదుపాయాలు కూడా దీనిలో ఇంక్లూడ్ కావడం వలన ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు వరకు 34 కోట్ల వరకు పెరిగింది. దీనిలో గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ 14.75 కోట్లు, అలాగే జింకానా తరఫున నుంచి మొత్తం 20 కోట్ల వరకు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ దీనిలో రావడం జరిగింది. సో ఈ బిల్డింగ్లో కావాల్సిన అత్యవసర సేవలకు కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్, ఫర్నిచర్ అవన్నీ ఇప్పటికే మనకు రావడం జరిగింది. అలాగే అక్కడ కావాల్సిన స్టాఫ్ని కూడా, సిబ్బందిని కూడా 74 మందిని ఇప్పటికే రిక్రూట్ చేసుకుంటున్నాము. ఇంకా కొంత సదుపాయాలు దీనిలో కావాల్సినవి, అది కూడా త్వరలోనే మనకు సదుపాయి రాబోతుంది. ఒక ఇప్పుడు రేపు ఇనాగురేషన్ అయిన తర్వాత ఒక నెల లోపలనే ఇది పూర్తి స్థాయిలో పబ్లిక్కి అందుబాటులో వచ్చేటట్టుగా కూడా ప్రభుత్వం నుంచి చర్యలు. ఈ నెల 20వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరగనున్నదని డిఎంహెచ్ఓ గోపినాయక్ తెలిపారు. 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు తల్లిదండ్రులు వేయించాలన్నారు. గత 3 సంవత్సరాల నుండి దేశంలో పోలియో కేసు నమోదు కాలేదని గోపినాయక్ చెప్పారు. త్వరలో దేశం పోలియో ఫ్రీగా మారనున్నదని గోపినాయక్ అన్నారు. పోలియోమైలైటిస్ అనే ఒక వ్యాధిని పూర్తిగా మన రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమివేసి పిల్లల్ని కాపాడే ఉద్దేశంతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని 1995 నుంచి మన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానిలో భాగంగా మళ్ళా ఈ సంవత్సరము జనవరి 20 రేపు పల్స్ పోలియో ఆదివారాన్ని మన జిల్లాలో ఏర్పాటు చేస్తుంది. దీనిలో మనం గత గొప్పగా చెప్పుకోవాలంటే ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం వలన మరి మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2002 నుంచి కేసు నమోదు కాకుండా ఉన్నది. అలాగే జిల్లా వ్యాప్తంగా అయితే 1999 నుంచి మరి మనకి కేసు లేకుండా మనం ఉన్నది. అలాగే ఇండియా వైడ్గా అయితే మరి 2011 జనవరి 13వ తారీఖు లాస్ట్ కేసు వెస్ట్ బెంగాల్లో రికార్డ్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి కేసు లేదు. తొందరలో మన ఇండియాని కూడా పోలియో ఫ్రీ దేశంగా డిక్లేర్ చేసేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. సో ఇది చేయడం కోసం దీనిలో భాగంగా మళ్ళా ఇంకొకసారిగా మన ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం జనవరి 20 నాడు మన గుంటూరు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి, దీనికి గాను మన జిల్లాలో 426519 మంది పిల్లలు 0-5 ఇయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం రేపు ఏళ్ళ కోసం 10,434 మంది వ్యాక్సినేటర్స్ని మనం ట్రైన్ చేయడం జరిగింది. దీనికి గాను మన మెడికల్ డిపార్ట్మెంటు, అట్లాగే ICDS డిపార్ట్మెంటు, అలాగే PD మెప్పా, PD DRDA,
అలాగే మన ఆషాస్, నర్సింగ్ స్టూడెంట్స్, స్కూల్ టీచర్స్ అందరినీ కూడా మనం దీనికి ట్రైనింగ్ చేసి దీనికి ఈ మూడు రోజుల ప్రోగ్రామ్ వాడుకోవడం జరుగుతుంది. దీనికోసం 2,860 రూట్ ఆఫీసర్స్ని మరి అట్లాగే హై రిస్క్ పిల్లలు అంటే వండర్ఫుల్ గ్రూప్ పిల్లలు ఉంటారు, ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ కానీ, బ్రిట్నిస్ కానీ, ఫిషర్మెన్ కమ్యూనిటీస్ కానీ, అగ్రికల్చర్ ల్యాబ్లు కానీ, వాళ్ళల్లో ఉన్న వాళ్ళని మనం 9,091 పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని కవర్ చేయడం కోసం ఈ 91 మొబైల్ యూనిట్స్ని వాడుకుంటూ ఒక్కొక్క ఏరియాకి, ఈ హై రిస్క్ ఏరియాకి ఒక్కొక్క సూపర్వైజర్ని ఇన్ఛార్జ్ పెట్టి ఈ 9,091 మంది కూడా మనం 100% చేస్తాం. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా మున్సిపాలిటీస్, కార్పొరేషన్ కూడా అన్ని మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసి అన్ని గ్రామాలలో ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే గ్రామ సేవకులకు వెంటనే వేతనాలు పెంచాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. వీరికి కేవలం 3,000 రూపాయల వేతనం ఇవ్వటం సరికాదన్నారు. రానున్న శాసన మండలి సమావేశాలలో ఈ సమస్యపై చర్చించనున్నామని ఆయన తెలిపారు. అంటే జిల్లా కలెక్టర్ కావాల్సిన పరిస్థితికి ప్రభుత్వం నెట్టింది అనేటటువంటి ఎవరిచ్చారు ఈ వార్త తెలియజేస్తుంది. మనం చేయకుండానే వాళ్ళు తీసుకొచ్చి పెడితే ప్లేట్లో అన్నం పెడతామంటే ఎవరు కోసేయక మనకైతే తెలియదు. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైనటువంటి పోస్టు గ్రామ రెవెన్యూ సహాయకులు, వారికి మాత్రమే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం తెలుస్తుంది, అక్కడ ఉండే సమస్యల పరిష్కారం కూడా తెలుస్తుంది. కానీ గ్రామ రెవెన్యూ సహాయకులకి అనేక సంవత్సరాలుగా కేవలం 3,000 రూపాయలు మాత్రమే వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో చేసిన ఆందోళన వల్ల ఈ వేతనం పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ జీవోలు మాత్రం విడుదల చేయలేదు. అందువల్ల ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక నిరహార దీక్షలు మరి చేపట్టడం జరిగింది. మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 7 ఎమ్మెల్సీలను కూడా ఈ దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వారికి వేతనాలు పెంచే జీవోని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. వారికి వేతనం 10,000 చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఈ అంశాన్ని రేపటి నుంచి జరిగే శాసన మండలి సమావేశాల్లో ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ జీవోని వెంటనే విడుదలయ్యేలా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ స్ఫూర్తి అవార్డుల ప్రధానోత్సవం 18వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్నదని రామకృష్ణ లక్ష్మణ రెడ్డిలు తెలిపారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 4 ప్రముఖులకు ఈ స్ఫూర్తి అవార్డులు అందజేస్తామన్నారు. బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానం జరగనున్నదని వారు వివరించారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు ఒక 10-15 సంవత్సరాలుగా కొన్ని సేవా కార్యక్రమాలు, హాస్టల్స్ నిర్వహించడం, తర్వాత అర్హులైనటువంటి చదువుకునేటువంటి విద్యార్థులకి కుల మత భేదాలు లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం చేయడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యం గ్రంథ ప్రచురణకి ఇతోధికంగా కృషి చేయడం, మంచి పుస్తకాలు, ఇప్పుడు లభ్యం కాని పుస్తకాలు మళ్ళీ పునర్ముద్రణలు, కొంతమంది బాగా పేరున్నటువంటి వాళ్ళు రాసిన రచయితలు రాసిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఆ గ్రంథాల ప్రచురణ చేయడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ఈ ఫౌండేషన్ తరఫున. ఈ సంవత్సరం ఈ ఫౌండేషన్ గౌరవ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే స్ఫూర్తి వాళ్ళని అంటే స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ అనమాట, వాళ్ళని ఉదాహరణగా తీసుకుని సమాజంలో మిగతా వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితోటి సేవ చేయాలి సమాజానికి. ఏ సేవ చేయాలి? సామాజిక సేవ చేయాలి, వ్యవసాయ రంగంలో సేవ చేయాలి, వైద్య రంగంలో సేవ చేయాలి, విద్యారంగంలో సేవ చేయాలి, సాహిత్య రంగంలో సేవ చేయాలి, ఇలాంటి అనేక రంగాలు ఉన్నాయి సమాజంలో. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ వివిధ రంగాల్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళకి, ఆరితేరినటువంటి వాళ్ళకి, మంచి కృషి చేసినటువంటి వాళ్ళకి గుర్తించి ఒక అవార్డుకి 2 లక్షల రూపాయల లెక్కన ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ సంవత్సరం దాదాపు 267-260 ప్రపోజల్స్ వస్తాయి. ఎవరన్నా పంపిస్తారు, మీరు గొప్ప సేవ చేశారు వాళ్ళకి ఇవ్వండి. అంతేకాని నేరుగా ఎవరు అప్లై చేసుకోరు. ఫౌండేషన్ ఆ వచ్చినటువంటి ప్రపోజల్స్ని వాళ్ళ దగ్గర ఏమన్నా కనుక ప్రపోజల్ తల్లి తీసుకొని కూర్చొని బేరీజు వేసి వాళ్ళ చేసినటువంటి కృషిని
చాలా నిశితంగా పరిశీలించి వీళ్ళు నిజంగా సేవ చేశారా లేదా ఏం చేస్తే ఏ రంగాల్లో సేవ చేశారు వీళ్ళకి ఏదైనా గుర్తింపు ఇంతకుముందే వచ్చిందా దానివల్ల సమాజం ఏదైనా ప్రభావం కలిగిందా ఈ వీళ్ళు చేసినటువంటి కృషి వల్ల వీళ్ళకి స్ఫూర్తి అవార్డు ఇచ్చినందువల్ల ఆ స్ఫూర్తి చుట్టుపక్కల ఉండేటువంటి సమాజంలో కూడా ఆ ప్రభావం ఉంటుందా అనేది నిర్ణయం తీసుకొని ఈ అవార్డులు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రంగంలో ఒక్కోరికి 2 లక్షల రూపాయలు నగదు పురస్కారంతో నలుగురికి 8 లక్షల రూపాయల నగదు పురస్కార కార్యక్రమాన్ని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ నిర్వహించడం జరుగుతుంది. రేపు శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ అంబటి లక్ష్మణరావు గారు అధ్యక్షత వహిస్తారు. వ్యవసాయ రంగం నుండి నెక్కిండి సుబ్బారావు గారికి, విద్యారంగం నుండి డాక్టర్ నందమరేణి మహాదేవ్ గారికి, సామాజిక సేవ రంగం నుండి డాక్టర్ మాదాసి వెంకయ్య గారికి, వ్యవసాయ రంగం నుండి సాహిత్య రంగం నుండి ప్రొఫెసర్ కొలకులూరి ఇనాక్ గారికి ఈ నగదు పురస్కారాలు ఉన్నాయి. విఆర్ఓ విఆర్ఏ పోస్టుల కోసం నిరుద్యోగులు కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉద్యోగాలు పొందవచ్చని కలెక్టర్ సురేష్ కుమార్ సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనే మాయగాళ్ల మాటలు నమ్మవద్దన్నారు. ప్రతిభ ఆధారంగానే ఈ ఉద్యోగాలను పొందవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. దయచేసి మీరు ఇన్ని జిల్లాలకు సహాయం తీసుకోండి. ఇన్ని జిల్లా విఆర్ఓ కానీ విఆర్ఏ సంబంధించిన పరీక్షల గురించి కూడా ఇక్కడ మాట్లాడడం చెప్పడం జరిగింది. మీకు కూడా ఇప్పటికీ అవగాహన ఉంటుంది చాలా వరకు. అంటే మీరు చాలామంది కూడా చాలా ఎగ్జామినేషన్స్ ఇప్పుడే రాసి ఉండాలి. ఏపీపీఎస్సీ ద్వారా కానీ డిఎస్సీ ద్వారా కానీ జరిగిన పరీక్షలు కాబట్టి చాలా అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ఇలాంటి పోటీ పరీక్షలు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా అంకిత భావంతో దీనిలో చదువుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నిరుద్యోగ యువతి యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తేనే బాగుంటుందనే భావనతో ఏది చిన్న ఉద్యోగాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మన జిల్లాలో విఆర్ఓ పోస్టు కోసం 83 పోస్టులు వేకంట్ ఉంటే మనకు 78,000 అప్లికేషన్లు ఇచ్చి ఉన్నాయి. అంటే 83 పోస్టులకి 78,000 అప్లికేషన్. విఆర్ఐ పోస్టులు కొద్దిగా తక్కువ 425 పోస్టులు ఉంటే మనకు ఆల్మోస్ట్ 7,500 అప్లికేషన్. అది మండలం యూనిట్ కాబట్టి ఆ గ్రామంలో ఉన్న రిజర్వేషన్ కలిగిన వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు కాబట్టి తక్కువ. ఈ పరీక్షలకు సంబంధించిన డిఫరెంట్ సబ్జెక్ట్ సిలబస్లో ఉన్న వివిధ సబ్జెక్టుకి సంబంధించి 10 రోజులు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీకు మన గుంటూరులో ఉన్న వివిధ కాలేజీలో ఇప్పుడు వర్క్ చేస్తున్న టీచర్స్ కానీ లేకపోతే రిటైర్ అయిన టీచర్స్ కానీ మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళతో మేము మీకు ఈ శిక్షణా కార్యక్రమం షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. లక్ష్మణరావు గారు కూడా 2-3 సెషన్స్ మీకు తీసుకుంటారు. సో మంచి క్వాలిటీగా ఇచ్చింది. ఫ్రీ ట్రైనింగ్ అన్నప్పుడు ఇది క్వాలిటీ లేదు అనే భావాన్ని మీ మైండ్లో ఉండకూడదు. ఎందుకంటే చాలామంది డబ్బు తీసుకుని ప్రైవేట్ వాళ్ళు చేసే శిక్షణా కార్యక్రమాలు మాకు తెలుసు, ఏమీ తెలియని వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే ఇలాంటి పరీక్షలు రాసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు సెంటర్లు పెట్టుకుంటారు చాలా మంది. అలాంటి ఒక ప్రాక్టీస్ కూడా ఉంది. ఈ పోటీ పరీక్షలకి రాసి ఏమి దొరకకపోతే మళ్ళీ దాన్ని చెప్పే పెట్టుకుంటారు. అలాంటి కొంతమంది ఉంటారు, ఎక్కువ ఫీజు తీసుకుంటారు కానీ క్వాలిటీ అంతా ఉండదు. ఇక్కడ డెఫినెట్లీ మీ విల్ ఎన్ష్యూర్ దట్ క్వాలిటేటివ్గా ఇస్తాం. ఇది కూడా మీకు తెలుసు ఇంటర్మీడియట్ ఈసీ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ ఈసీ సిలబస్. బహుశా నాకు తెలిసి పోటీ పరీక్షల్లో 2 నెలల్లో ఉద్యోగం ఉండే అవకాశం విఆర్ఓ ఎగ్జామ్ ద్వారా. ఇంకే ఎగ్జామ్ డిఎస్సి పడింది అనుకోండి, 5-6 నెలలు ప్రాసెస్ నడుస్తుంది. గ్రూప్ 2 పడింది అనుకోండి, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఫిబ్రవరి 1 పరీక్ష, ఫిబ్రవరి 25 ఫలితాలు, మార్చి 1 వారంలో ఈ జిల్లాలో మీరు కొన్ని గ్రామాల్లో విఆర్ఓగా ఉండే అవకాశం ఈ పరీక్ష మీకు కలగజేస్తుంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.